సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన హెడ్ అండ్ క్యామెరాల ఘటనకి సంబంధించి ఇక్కడ విద్యార్థి సంఘాలైతే నిన్నటి నుంచి కూడా ధర్నా చేస్తూ ఉన్నారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. మాకు ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం జరిగేంత వరకు మేము కదిలేది లేనే లేదు అని అంటున్నారు. మరి అలాగే గవర్నమెంట్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు, అసలు భరోసా ఇచ్చారా లేదా, వీళ్ళు దానికి ఓకే చేశారా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. చెప్పండి, ఏం మాట్లాడారు అసలు? ఇక్కడ మంత్రి గారు రావడం అలాగే ఎమ్మెల్యే గారు రావడం కూడా జరిగింది. విద్యార్థుల దగ్గర నుంచి సమాచారం కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఏం తేలింది ఈ విషయంపై? నమస్కారం, నా పేరు వెంకట గోపి, ఏబీవీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. ఏదైతే ఈ ఇష్యూ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిందో దీనిపైన ఈ యాజ్ టీషన్కి గాను గవర్నమెంట్ సీరియస్ తీసుకుంది, ముఖ్యమంత్రి గారు సీరియస్ తీసుకున్నారని చెప్పేసి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే, ఈ కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కావచ్చు, ఎస్పీ గారు, అంటే జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి అసలు వాట్ ఈజ్ వాట్ అనేది స్టూడెంట్స్ దగ్గర అడిగి తెలుసుకున్నారు. బట్ మార్నింగ్ ఏదైతే ఈ సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఫేక్ అని వచ్చిందో దాన్ని మినిస్టర్ గారు ఇక్కడ ఖండించడం జరిగింది. దాంతోపాటు విచారణకి 3 రోజులు సమయం పడుతుందన్నారు. ఈ 3 రోజులు విద్యార్థులకి కళాశాల హాలిడేగా ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు అక్కడ హిడెన్ కెమెరా డిటెక్టర్ తీసుకెళ్ళి స్క్వాడ్ తీసుకెళ్ళి చేస్తారు. దీంతోపాటుగా మినిస్టర్ గారి పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే ఈ యొక్క విచారణ అయిపోయిన తర్వాత ఏ ఒక్క విద్యార్థిని యొక్క వీడియో బయటకు వచ్చినా, ఏ ఒక్క విద్యార్థిని యొక్క ఈ విషయం పైన ఫ్యాకల్టీ మాట్లాడినా పూర్తి బాధ్యత ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మంత్రి, వచ్చిన ఎమ్మెల్యేలు, ఎస్పీ గారు, కలెక్టర్ గారు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఎక్కడైతే ఈ స్టాఫ్ అంతా పిల్లల్ని బెదిరిస్తూ ఉన్నారో, నీ అంత చూస్తా, నీ సర్టిఫికేట్లు చూస్తా, నీ బతుకు నా దగ్గర ఉందని చెప్తున్నారో, వీటన్నిటికి కూడా లిఖితపూర్వకంగా రాసి మేనేజ్మెంట్ నుంచి సంతకం తీసుకోవడం జరిగింది. మినిస్టర్ గారు కానీ గవర్నమెంట్ నుంచి కానీ పూర్తి హామీ వచ్చింది. ఈ మంగళవారం వరకు ఏదైతే వీళ్ళు టైము ఇన్వెస్టిగేషన్ కావాలన్నారో ఈలోపు ఈ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరిగి తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో, ఇది ఫేక్ అని కావచ్చు, ఇది నిజమని కావచ్చు, బహిరంగంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ చెప్పాలి. ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ జరిగిందని కూడా విద్యార్థులందరికీ తెలియజేయాలి. ఇన్కేస్ ఇది ఫేక్ అని తేలితే ఎలా ఫేక్ అని తేలింది, ఇది ఎవరు ఈ న్యూస్ని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారనే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ మేనేజ్మెంట్ దీనన్నిటిపైన బాధ్యత వహించాలి. కాలేజ్ యాజమాన్యం కూడా మాట్లాడారు, కాలేజ్ ఏం చెప్పారు? ఏం మాట్లాడాలి కాలేజ్ మేనేజ్మెంట్? కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరి మాటతో మాట్లాడింది? మినిస్టర్తో, కలెక్టర్తో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటుందో ఆ పాపతో మాట్లాడింది, ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబుతో మాట్లాడింది తప్ప విద్యార్థులతో ఏం మాట్లాడింది అంటే బెదిరిస్తుంది. అందుకని కాలేజ్ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా విద్యార్థులను సహకరించాలి. సహకరించో మంగళవారం నుంచి ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త ఇంజనీరింగ్ కాలేజీల బంద్కు పిలుపునిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థి సంఘాల నేతలైతే ఉన్నారో ఇక్కడ 3 రోజుల టైం పడుతుంది అని చెప్పారట అధికారులు. ఆ 3 రోజుల తర్వాత మంగళవారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ అయితే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో ఆ కాలేజీలన్నిటి కూడా ధర్నా ప్రకటించి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇలా ఉంది, ఇంకా ధర్నా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలామంది కూడా స్టూడెంట్స్ ఇక్కడే ఉన్నారు, ఆందోళన బాట పట్టారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము, వాళ్ళు ఏమైనా మాట్లాడతారా అని. అసలు అందరూ కూడా చాలా భయపడిపోతూ ఉన్నారు, అంటే కాలేజ్ యాజమాన్యం వాళ్ళ సర్టిఫికేట్స్ మేము హోల్డ్ చేస్తాము, మీకు ఇవ్వడానికి నిరాకరిస్తాము అనే కొన్ని వాళ్ళని భయపెట్టడంతో వాళ్ళు కూడా కెమెరా ముందు రాకుండా ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఒకరు ఇద్దరు కూడా ముందుకు వచ్చినా కూడా వాళ్ళు కొంత ప్రొటెక్ట్ చేసుకొని ఫేస్ కనిపించకుండా, ఎక్కడ కెమెరాలో మా ఫేస్ బ్లర్ చేయకుండా మాత్రం వీడియో ప్లే అవ్వకూడదు అనే రిక్వెస్ట్తో కూడా వాళ్ళు మీడియా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఏ విధంగా వాళ్ళు 2 రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు, ఎలా వాళ్ళని బెదిరించారు అనే విషయం మనకి అర్థమవుతుంది. కాలేజ్ యాజమాన్యం కూడా ఇంతవరకు కరెక్ట్గా జరగలేదు అనే క్లారిటీ 100% ఇవ్వలేకపోతుంది. విచారణకు ఆదేశించారు కాబట్టి ఈ 3 డేస్ విచారణ కొనసాగిన తర్వాత ఇది ఫేకా రియలా అనేది కంప్లీట్గా డీటెయిల్స్ రావాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.